అందరికీ శుభోదయం. ఈరోజు అంశం సంభాషణ, పక్షుల గురించి. పక్షుల గురించి సంభాషణ. కావలసిన వస్తువులు పక్షుల చిత్రపటాలు, బొమ్మలు పరిసరాల్లో కనిపించేవి. విధానం: టీచర్ కాకి చిత్రపటం లేదా బొమ్మను పిల్లలకు చూపిస్తూ గుర్తింపచేయాలి. పిల్లలకు తెలిసిన పక్షుల పేర్లు చెప్పమనాలి. పక్షుల గురించి రంగు, శరీర భాగాలు, అరుపులు మాట్లాడించాలి. పక్షుల చిత్రపటాలు లేదా బొమ్మలు ఒక్కొక్కటి చూపిస్తూ వాటిని గుర్తింపచేసి పరిచయం చేయాలి. పక్షుల అరుపులను పరిచయం చేసి పిల్లలు అనుసరించేటట్లు చేయాలి. పిల్లలచే పక్షిలా అభినయం చేయాలి. పక్షుల నివాసాలు అంటే గూళ్ళు, ఆహారం గురించి సంభాషించాలి. నా ఒళ్ళు పచ్చన, నా ముక్కు ఎర్రన, నా పలుకులు తీయన, నేనెవరని అంటూ కుడుపు కథలు వినిపించాలి. రండి, ఇక్కడ ఒక టీచర్ గారు పిల్లలతో పక్షుల గురించి సంభాషిస్తున్నారు. పెళ్లి మనం కూడా విందామా? గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఈ రోజు మనము పక్షుల గురించి నేర్చుకున్నాం, ఓకేనా? మన ఇళ్ళ దగ్గర పెంచుకుంటా ఉంటారు కదా ఆ పక్షులు. ఆ కొన్ని ఏమో చెట్ల మీద ఉంటాయి, ఎగురుతా ఉంటాయి కదా. వెరీ గుడ్, వెరీ గుడ్, ఆ వెరీ గుడ్. నేను కొన్ని మీకు చెప్తాను, మీకు చూపిస్తాను కొన్ని నా దగ్గర ఉన్న పక్షులు కూడా చూడండి, ఓకేనా? ఇది చూడండి, స్పారో పిచ్చుక. చూడండి, స్పారో పిచ్చుక. చిన్న చిన్న పక్షులను చూసారు కదా మీరు, పిచ్చుకలు, కిచకిచా కిచకిచా అంటా ఉంటాయి. ఆ ఇదే, ఇవి పిచ్చుక అన్నమాట. నెక్స్ట్ చూడండి, డక్ ఎవరన్నా చూసారా? డక్ అంటే పాతులు కదా, పాతు అవును కదా, మనం ఇళ్లలో పెంచుకుంటా ఉంటాం కదా. వెరీ గుడ్. ఇది చూడండి, హెన్, కోడి. అవునా, కోడి పెట్ట అంటారు కదా. ఇది చూడండి, ఇలా మనం ఇంటి దగ్గర పెంచుకుంటుంటామా? వెరీ గుడ్ నానా. ఇది చూడండి, మీకు ఇష్టమైనది చూపిస్తున్నా, ఇదేంటిది? వెరీ గుడ్, ప్యారెట్. ఆ చిలక కదా, అది చిన్ని చిన్ని మాట్లాడుతుంటది తెలుసా, మనం ఏది చెప్తే అది చెప్తుంటది. దీనికి మాట్లాడటం కూడా వచ్చు అన్నమాట. ఇది ఎవరైనా చూసారా? ఏది? కాకి. కాకి ఏ కలర్ లో ఉంటది? నల్లగా ఉంటది. ఎలా అరిసింది? వెరీ గుడ్ నానా. చూసారు కదా, అందరు కాకి తెలుసు కదా అమ్మా. అవునా, ఇది ఎవరైనా చూసారా? ఏంటిది? నెమలి కదా. వెరీ గుడ్, నెమలి. నెమలి డాన్స్ చేస్తుంది కదా, చూసారా? డాన్స్ చేసినప్పుడు దాని ఈకలని ఇలా బాగా రౌండ్ గా ఫామ్ అవుతాయి. దానికి ఏముంది చూడండి, కళ్ళు లాగా ఎన్ని కలర్స్. అవునా, వెరీ గుడ్. చూడండి, మన దగ్గర కొన్ని పక్షులు ఉన్నాయి. నెమలి చూడండి, నెమలి కదా ఇవి. ఇవి చూడండి, చిన్న చిన్న పిచ్చుకలు కదా. ఇవి తెల్ల పావురాళ్ళు, చూసారా పావురాళ్ళు తెల్లవి. అట్లానే మన మన దగ్గర చాలా విన్ని ఉంటాయి చూడండి, నైనా అంటే గోరింక. ఈ టీచర్ గారు పక్షుల గురించి చాలా చక్కగా సంభాషిస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం? రండి, ఈరోజు మన అంగన్వాడీ కేంద్రంలో పక్షుల గురించి పిల్లలతో సంభాషిద్దాం. థ్యాంక్ యూ.